మళ్ళీ నువ్వేనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు నేనే చేస్తున్నా మాట్లాడాలి. నీ ఒక మాటలో నీకు మాట్లాడటం రాదా? నీకేం కావాలి అసలు? ఇప్పుడు రావణుడు గురించి ఓహో త్రైత సిద్ధాంతం పెట్టాను, అది మా మాట చెప్పాడు ఇస్తే కదా ముందుగానే. సరే అంతేనా? రాముడు దేవుడు కాదు, ఇదే కదా నువ్వు చెప్పేది? నువ్వు దేవుడు అని ఫిక్స్ అయిపోయినావు, మిగతా వాళ్ళు దేవుడు అనుకుంటలేరు నువ్వు అనుకుంటున్నావు. నా గురించి నీకెందుకు? ఇప్పుడు రావణాసురుడు దేవుడు అంటావు, రాముడు అన్యాయం చేశాడు, రావణాసురుడు పక్కనోని మీద బురద చేయడం నీ పనికి పోనుకున్నావు. ఇప్పుడు మీరు చేసేది ఏంటి? ఇప్పుడు రావణాసురుడు ఆత్మ అంట పోయి ఆడ బెర్ముడా ట్రయాంగిల్ లో కూర్చొని వచ్చేపోయే ఓడలు మింగుతుంది, అదే కదా మీ పెద్దన్నా? డిసైడ్ అయిపోయి పక్కనోడి మీద బురద ఎట్లా వెళ్ళాలనుకుంటే ప్లాన్ తప్ప పక్కనోడు ఏం చేస్తాడు? మీరు ఎప్పుడు ఇంటారు? సరే నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు రావణాసురుడు ఆత్మ అక్కడ బెర్ముడా ట్రయాంగిల్ లో కూర్చొని విమానాలు మింగుతుందా? అన్నవా మీతో ఎట్లా? మీ గురువు గారే రాశారు బుక్ లో, ఆయన ప్రబోధానంద బుక్ లో రాశాడు ఈ మాట రాశాడు, రావణాసురుడు ఆత్మ అక్కడ ఉందని. చెప్పండి దానికి. మా గురువు అని నేను నీకు చెప్పానా? త్రైత సిద్ధాంతం అంటే మీ గురువే కదా. అది ఎందుకంటే మీకు ఒక గురువు ఉన్నాడని, మాకు ఒక గురువు ఉన్నాడని, రకరకాల గురువులు క్రియేట్ చేసిందే మీ గురువులు. ఓహో మా గురువులు ఎవరు, మీ గురువులు ఎవరు చెప్పండి? కరెక్ట్ పాయింట్కి వచ్చాం. నేను అడుగుతున్నాను మా దేవుడు ఎవరు, మీ దేవుడు ఎవరు, అది అది చెప్పండి. నేను అడిగిన పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు గురువు గురించి అడిగిన దానికి నేను చెప్పాలంటే నేను అడిగిన చెప్పాలా? నేను చెప్పను, నీ ఇష్టం వచ్చిందంతా మాట్లాడితే నేను చెప్పను. నేను అడిగిన దానికి చెప్పు నువ్వు. నేను వీడియోలో ఏం చెప్పాను, రావణాసురుడు ఆత్మ మింగుతుందని చెప్పాను, దాని గురించి మాట్లాడు. రావణాసురుడు కాదు రావణుడు, ఫస్ట్ అది కరప్షన్ చేసుకోండి. రావణాసురుడే, రావణ బ్రహ్మ కాదు, పాడు కాదు. అనలేదు బ్రహ్మాన్ని, కొంతమంది త్యాగ తగిలించుకుని బ్రహ్మాన్ని మావాడు అని చెప్పేసి చెప్పుకుంటే అది వాళ్ళ ఇష్టం. అది రావణాసురుడే, వాడు అసురుడే, రామాయణంలో రాసింది కావేరి నాయకి. నువ్వెవరు? వాడు అనేటువంటి ఇప్పుడు మనం మాట్లాడే భాష వాడు వీడు ఆ భాష నచ్చితే లేదంటే వద్దు. మీ ఇంట్లో మీ భార్యనో మీ చెల్లెలనో ఎవరిని సబ్జెక్టే కదా. అప్పుడు మీ ఇంట్లో ఎవరిని ఎత్తుకోపోతే వాడిని ఇట్లాగే గౌరవించి ఆహా ఓహో మీ ఇంట్లో కూడా ఎత్తుకుపోతారు, అది కాదు టాపిక్. మరి అలా ఎత్తుకుపోయే వాళ్ళని, దేవుడు అనే వాళ్ళని, మీలాంటి తెక్కలవాళ్ళని ఏం చేయాలి? నువ్వు తిక్కలోడు అయ్యే మిగతా తిక్కలోడు చేస్తావు, అది కాదు. అమ్మాయిని కిడ్నాప్ చేసినోడు మంచోడు గొప్పోడు ఎలాగ అవుతాడు చెప్పండి నాకు. గొప్పోడు అది నువ్వు, అసలు సబ్జెక్ట్ కాదు, నువ్వే పక్కనోడికి ఛాన్స్ ఇవ్వకుండా పక్కనోడి. ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడితే ఒక పాయింట్ చెప్పలేకపోయావు, ఇంక నీతో ఏముంది అసలు మాట్లాడేది చెప్పు. నువ్వు ఎన్ని పాయింట్లు చెప్పు, నీ దాంట్లో కూడా పాయింట్ ఏముంది అసలు? నేను చెప్పా కదా రావణాసురుడు ఆత్మ అక్కడ చెప్పలే మిగతా. రావణుడు అనే ఆయన గురించి ఒక వ్యక్తిని నువ్వేమడుగుతున్నావు అంటే రావణుడి యొక్క క్వాలిటీస్ 2-3 చెప్పు అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు. మంచి క్వాలిటీస్ అడిగాను, నువ్వు చెప్పు అయితే మంచి క్వాలిటీస్. రావణాసురుడు నువ్వు ఏదో ముందుకు బురద, నువ్వు పూజ చేసుకుని అందరికి బురద అంటే ఎట్లా? అది అసలు ఏంటండి మీ పాయింట్? ఇంతసేపు మాట్లాడినా మీరు ఒక విషయం చెప్పలేదు. మీకు ఇప్పుడు తొందరపాటు మీ యొక్క అంటే ఏదో చెప్పేయాలన్నటువంటి ఆతృత తప్ప. ఇంతసేపు మా ఒక పాయింట్ చెప్పు, అసలు ఏంటి రావణాసురుడు దేవుడు అంటావా లేదంటే రాముడు దేవుడు కాదా? దేవుడు అనడానికి ఏముంది ఆయన దగ్గర? దేవుడు అనడానికి ఏం ఆధారం? దేవుడు అని ఎవరు అనలేదే. నువ్వు ఇంతకీ ఏమంటావు అసలు, నీ స్టాండ్ ఏంటి? దేవుడు కాదు రావణుడు, రావణాసురుడు కాదు అంటున్నా నేను. ఒక్కటే పాయింట్ మీకు అర్థమయ్యే కాకపోతే నేనేం చేయలేదు. రావణాసురుడు కాదంటావు, ఇంకేంటి రావణుడు అంటావు? రావణుడు ఆయన ఒక మహారాజు. ఆయన ఎక్కడ చెప్పింది ఆయన మహారాజు అని? వాల్మీకి రామాయణంలో చెప్పింది. మీరు వాల్మీకి రామాయణం చదివాడా? అవును. ఇప్పుడు మహారాజు ఒప్పుకుంటున్నాను, దానిలో తప్పే. వాల్మీకి రామాయణంలో ఎన్ని కాండాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి మీరు. నాకు అవన్నీ ఇప్పుడు అవసరం లేదు నీతో మాట్లాడిన. ఇప్పుడు అవసరం ఉన్నట్టు మాత్రమే నువ్వు మాట్లాడతావా? అవును.
అట్లనా, అదేనా టాపిక్, అదేనా డెబిట్ అంటే. అదే డిబేట్ అంటే నీలాగా మొత్తం పుస్తకాలన్నీ చదువుకొని అవన్నీ చెప్పు ఇవన్నీ చెప్పు కాదు డిబేట్. ఎవరో చెప్పింది ఏదో విన్నది మీరు మాట్లాడేసి అది నిజమని అనుకుంటే అదే డిబేట్. ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పు, ఇప్పుడు రావణాసురుడు దేవుడు కాదంటావు నువ్వు, అంతేనా? నేను దేవుడు అని అనలేదు, నువ్వు దేవుడు అనే ఫిక్స్ అనేటువంటి నువ్వు అనుకున్న దాన్ని కూడా మైండ్ లోకి వెళ్ళి తీసి. ఇప్పుడు ఇంతకీ డిబేట్ పాయింట్ ఏంటి చెప్పండి, మీరు చెప్పే పాయింట్. రావణుడు యొక్క మంచి లక్షణాలు ఏంటి అంటే డిబేట్. ఆ మంచి లక్షణాలు కాదు, రావణాసురుడు దేవుడు అన్నాడు కాబట్టి నేను మంచి లక్షణాలు చెప్పమన్నా. ఇప్పుడు మీరు దేవుడు అని ఒప్పుకోండి, డిబేట్ చేస్తా రావణాసురుడు లేదంటే చేయను. అంటే నువ్వు అంటే నీ కండిషన్లతో పెట్టుకుంటే నువ్వు డిబేట్ చేస్తావు అంతే. ఇప్పుడు ఇప్పుడు డిబేట్ చేయమంటున్నావు. నేను ఒక పాయింట్ మీద డిబేట్ చేస్తాను, ఆ పాయింట్ మీకు నచ్చితే చేయండి. అదే రావణుడు మంచి లక్షణం ఏమిటనే డిబేట్ మీది. అవునా, చెప్పు, మీరు చెప్పండి అయితే. రావణుడు చేసిన మంచి పనులు చెప్పండి. రైట్, రావణుడు మంచి శివభక్తుడు. శివభక్తుడు అయితే మంచోడైపోతాడా? వినండి వినండి, మీరు ఏమన్నారు? మంచి లక్షణాలు చెప్పండి అని అన్నారు. అవును, అది డెబిట్ లో. లేదా నువ్వు గంటసేపు మాట్లాడు, నేను సైలెంట్ ఉంటా. లేదా నేను మాట్లాడేదన్నా మీరు వినండి. సరే తొందరగా చెప్పండి అయితే. ఇప్పుడు రావణుడు మంచి శివభక్తుడు. రావణుడు తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీకి మాతృస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి ఒక మనిషి. మాతృస్వామ్య వ్యవస్థ ఇది రామాయణంలో లేదు, ఇది ఒప్పుకోను నేను. నువ్వు రామాయణం చదివావా? నేను మొత్తం చదివాను. ఏ రామాయణం చదివాను? నేను వాల్మీకి రామాయణం చదివా. మాతృస్వామ్య వ్యవస్థ అనే పదం నాకు వాల్మీకి రామాయణంలో చూపించండి, అప్పుడు ఒప్పుకుంటా నేను. రైట్, నువ్వు పుస్తకం ఓపెన్ చేయి, నేను ఇప్పుడు చెప్తా. చెప్పు అయితే, ఉన్నాయి చెప్పు. వాల్మీకి రామాయణం సుందరకాండలో రావణుని యొక్క చరిత్ర గురించి మాట్లాడేటప్పుడు రావణుడు స్త్రీ యొక్క రాజ్యం అంటే తల్లి తల్లిని ఆరాధ్య దైవంగా పూజించేటువంటి వాడు అని ఉంది. చూసుకో, నాకు శ్లోకం నెంబర్ చెప్తే కదా నువ్వు సుందరకాండ చూడడం అంటే ఎక్కడ చూసేది? శ్లోకం నెంబరే సార్ నేను చెప్పేది. శ్లోకం నెంబర్ చెప్పు అయితే. నేను కూడా ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నా, ఎందుకంటే నేను కూడా చాలా రోజులు చదివి. సరే చెప్పండి, నెంబర్ చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నానంటే మంచి లక్షణం. సరే నీది తర్వాత చెప్పండి, నాది చెప్పనిస్తారా? మధ్యలో ఆటంకపరుస్తా. నేను చెప్పమని అడిగే కదా శ్లోకం నెంబర్ చెప్పమని అడిగే కదా, చెప్పండి. ఇప్పుడు నన్ను ఇంకా రెండు మూడు చెప్పాలా? నేను మధ్యలో ఆపేసారు నన్ను. సరే చెప్పండి. రైట్, రావణుడు తన యొక్క రాజ్యానికి రక్షణ కవచంగా చుట్టూ ఒక బంగారుతో ప్రాహారిని నిర్మించుకొని తన యొక్క రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు. రావణుడు తన తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి భూమిని సమానంగా పంచేవాడు. రావణుడు తన యొక్క అన్నదమ్ములకు తన యొక్క మిగతా సభ్యులందరికీ కూడా సమానమైనటువంటి అర్హతను కల్పించేవాడు. రావణుడు తన యొక్క రాజ్యాలనే కాకుండా మిగతా రాజ్యాలకు ఎప్పుడు కూడా శత్రు దేశంగా చూసినటువంటి వాడు కాదు. నేను ఐదు ఆరు చెప్పా. నేను ఆరు చెప్పారు, ఆరు చెప్పారు. మీరు అడిగింది మంచి లక్షణాలు ఒకటి రెండు మూడు నాలుగన్నా చెప్పండి, నేను ఆరు చెప్పాను. మీరు చెప్పిన ఈ ఆరింటికి కూడా రామాయణంలో రెఫరెన్స్ లేవు. లేకపోతే నేను ఇప్పుడు మీరు చెప్పిన వాటికి నేను కౌంటర్ చెప్తాను చూడండి. మీరేం చెప్పారు, తన బ్రదర్స్ అందరిని కూడా సమానంగా చూశాడు అన్నారు కదా, దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా. స్వయంగా ఈ లంకా నగరం ఏదైతే ఉందో అది కుబేరుడిది. కుబేరుడికి ఎవరు దేవతలు ఇచ్చారు? కుబేరుడు పరిపాలించుకుంటా ఉంటే రావణాసురుడు సైన్యం తీసుకెళ్లి కుబేరుడి దగ్గరికి వెళ్ళేసి కుబేరుడిని కొట్టి కుబేరుడిని బలవంతంగా తన్ని తరివేసి ఆ పుష్పక విమానం కూడా కుబేరుడిదే. ఆ కుబేరుడు పుష్పక విమానం లాక్కున్నాడు, లంకా నగరం బలవంతంగా లాక్కున్నాడు. తర్వాత ఈ లంకా నగరంలో బంగారు భవనాలు, బంగారు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా కూడా
ఇది రావణాసురుడు గొప్పతనం కాదు, అది కుబేరుడు నిర్మించి కుబేరుడు పరిపాలించుకుంది. తర్వాత ఆ పుష్ప విమానాలు, ఆ లంకా నగర వైభవం అంతా రావణాసురుడు గొప్పతనం కాదు, అది కుబేరుడిది. అది ఆయన లాక్కొని కుబేరుడి దగ్గర నుంచి బలవంతంగా తీసుకుని దాన్ని పరిపాలించుకున్నాడు. అది పాయింట్ నెంబర్ వన్. అక్కడే బ్రదర్స్ ని ఈక్వల్ గా చూడలేదని మనకు అర్థమైపోతుంది. తర్వాత బ్రదర్స్ లో మిగతా బ్రదర్స్ ఉన్నారు కదా, విభీషణుడిని దాన్ని తరివేయడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు రామాయణంలో. ఆ రెండు పాయింట్లో మీరు చెప్పిన బ్రదర్స్ ని సమానంగా చూడడము అనే పాయింట్ మనం కొట్టేయచ్చు. తర్వాత భూమిని సమానంగా పంచాడు అందరికి, అసలు రావణాసురుడు భూమిని ఎలా పంచాడు ఏంటి అనేది రామాయణంలో ఎక్కడ రెఫరెన్స్ లేదు. సో అది కూడా పోయింది. ఇంకా స్త్రీలని బాగా చూశాడు, మాతృస్వామ్య వ్యవస్థ అన్నారు, దాని గురించి రామాయణంలో ఎక్కడ ఏ విధమైన రెఫరెన్స్ లేదు. సరే శివభక్తుడు అన్నారు, ఇవన్నీ కూడా ఆయన ఒక మంచి రాజని ఏదో మీరు కావాలంటే చెప్పుకోవచ్చు, కానీ ఒక మంచి వ్యక్తి అయితే కాదు. రామాయణంలోనే ఆయన గురించి చాలా క్లియర్గా ఆయన ఎన్నో దేశాల్లోని ఎంతో మంది అందమైన స్త్రీలని బలవంతంగా తీసుకొచ్చి తన అంతఃపురంలో పెట్టుకుని అనుభవించాడు. నేను వినడానికి సిద్ధంగా, అయితే కొంచెం అబ్జెక్షన్. ఇక్కడ అయిపోయింది, చెప్పేసాను, మీరు చెప్పండి ఏం అబ్జెక్షన్. చెప్పండి. అదే ఇప్పుడు బలవంతంగా ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చి ఆయన అనుభవించాడు. సీతాదేవిని కూడా ఆయన బలవంతంగా అనుభవించేదానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకు ఒక శాపం ఉంది, ఎవరన్నా బలవంతంగా అనుభవిస్తే తల 1000 ముక్కలే చచ్చిపోతాడని, అందుకని వెనకడుగు వేసాడు. రైట్, ఇప్పుడు నేను మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు ఇదే రామాయణంలో మనకు తన భార్య అయినటువంటి సీతను పర్మిషన్ లేకుండా తన రాముడు కూడా టచ్ చేయలేడు అన్నటువంటి విషయం ఉంది. ఎక్కడుంది ఇదే రామాయణంలో? ఇక్కడ అనేది నేను చదివి ఆందోళన అయింది కాబట్టి ఇది నేను తప్పు అయితే మీరు ఖండించండి, తప్ప మేనండి. ఫస్ట్ ఇదే రామాయణంలో తన భార్య అయినటువంటి సీత మహాదేవిని తన పర్మిషన్ లేకుండా కనీసం టచ్ కూడా చేయలేడు అని చెప్పేసి ఉంటుంది. సరేనండి, ఇప్పుడు మీరు చెప్తున్నారు. అయితే తన భార్య అయినటువంటి, తన భర్త అయినటువంటి ఆ రాముడే తనను టచ్ చేయలేనప్పుడు, అంటే పర్మిషన్ లేకుండా, మిగతా వ్యక్తి రావణుడు అనేటైన నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు అన్నటువంటి దానికి ఎలా నమ్మమంటారు సార్? సరే, మీరు నేను సమాధానం చెప్పాను. మీరు వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలో చూస్తే ఇలా సీతాదేవి అనుమతి లేకుండా ఆమెను ఎవరు టచ్ చేయలేరు అనే విషయం లేదు. తర్వాత రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు వాల్మీకి రామాయణంలో ఏం రాస్తుందంటే ఆయన జుట్టు పట్టుకొని సీతాదేవి నడుము పట్టుకొని పుష్పక విమానం మీద కూర్చోబెట్టుకొని ఆమె అటు ఇటు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోకుండా బలవంతంగా ఆమెని కౌగిలించుకొని పట్టుకొని గట్టిగా తీసుకెళ్లడని ఉంది. మీరు ఇప్పుడు మీరేం చెప్పారు, ఎవరు ఆమె అనుమతి లేకుండా ఆమె టచ్ చేయలేరని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇక్కడ ఆమెని పట్టుకునేగా తీసుకెళ్లాడు రావణుడు. నేనేమంటున్నానంటే అది మీరు చెప్పి తెలియదు. సరే, ఐ విల్ ట్రై, నేను ఖచ్చితంగా మీకు ప్రయత్నం చేస్తాను. నేను చదివినటువంటి వాల్మీకి రామాయణం ఈ విధంగా ఉన్నది, తన యొక్క పర్మిషన్ లేకుండా, అంటే నేను చదివి చాలా రోజులైంది, మీరు ఒకసారి పాయింట్లన్నీ రెఫర్ చేసుకుని శ్లోకాల నెంబర్లు అన్ని తీసుకొస్తే మేలు కదా. చెప్పాలి, ఎందుకంటే అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తేనే వస్తుంది. సరే చేయండి. కాబట్టి నేనేమంటున్నానంటే, నేను రాముడు ఎప్పుడు కూడా చెడ్డవాడు అనడానికి కాదు, నా మనసు అది అంగీకరించదు కూడా. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కదా, రావణుడు ఆ టాపిక్ అది కాదు. నేనేమంటా, కాకపోయినా ఒకటి సెంటర్స్ వాడంతో వస్తుంది తప్ప, వాడుతున్నా తప్ప ఆయనను బ్యాడ్ గా మాట్లాడేది కాదు. చెప్పండి. రెండోది రావణుడు గురించే టాపిక్. అవును చెప్పండి, నేను మీరు చెప్పింది నేను ఖండించాను. రావణుడు తన చెల్లికి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో, తన చెల్లికి ఎప్పుడైతే ముక్కులు చెవులు కోసారో, తన చెల్లికి ఎప్పుడైతే ఒక అవమానం జరిగిందో, యాజ్ అ బ్రదర్ లాగా నన్ను ఒక మాట అడిగారు,
యమడి గారు మీ తల్లిని లేదా మీ సంథింగ్ ఆ పదాలు వాడకపోయినా కూడా ఓకే అన్నారు. నేనేమంటున్నానంటే అదే చెల్లెకి అదే ఒక కుటుంబంలో ఉన్నటువంటి తన రక్తబంధానికి ఒక తల్లికి ఒక వేరే వేరే కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన రాజు కావచ్చు ఇటీ శివరణ కావచ్చు అలా ముక్కులు చెవులు ఇవన్నీ కోసి ఒక గిఫ్ట్ గా పంపిస్తే ఆ తల్లి అదే పేగు బంధాన్ని తెలుసుకున్నటువంటి అదే పేగు బంధంలో పుట్టినటువంటి అన్న తమ్ముడు మీరైతే మీరేం చేస్తారు? అవును కదా, సరే నన్ను చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మన చెల్లెలకి ఎవరైనా అలా చేసినప్పుడు అటువంటి ఏ పని అయితే ఎవరైతే ఆ పని చేశారో ముందు వెళ్ళి వాళ్ళని మనం దండించాలి. అది మన సైడ్ తప్పు లేకుండా ఉండే. ఇప్పుడు మన చెల్లెలు మంచిదయ్యి మన చెల్లెలు అమాయకురాలయ్యి వాళ్ళు బలవంతంగా పని చేస్తే మన సైడ్ తప్పు లేకుండా వాళ్ళు ఎవరైతే చెవులు ముక్కులు కోస్తారో వాళ్ళని దండించాలి కదా. దండించాలి అనేది వాస్తవం. నన్ను చెప్పండి, నన్ను చెప్పనండి. ఇప్పుడు మనం శూర్పణఖ చేసింది కరెక్టా కాదా అని విచారిద్దాం. దానికంటే ముందు రావణాసురుడికి శూర్పణఖ మీద దాని గురించి కూడా విచారం చేద్దాం. టాపిక్ అది కానప్పటికీ వచ్చిన పాయింట్ అదే. నన్ను చెప్పనండి, మీరు మీ పాయింట్ చెప్పారు కదా. ఇప్పుడు శూర్పణఖ సొంత భర్తని అన్యాయంగా చంపేసింది రావణుడు. ఇంకా శూర్పణఖ మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పబడలేదు. శూర్పణఖ ముక్కు చెవులు ఎందుకు కోయాల్సి వచ్చింది అంటే, శూర్పణఖ వెళ్ళేసి సీతాదేవిని నేను చంపుకొని తినేస్తానని సీతాదేవి మీద పైన పడి చంపబోయింది. అప్పుడు భర్త అయిన రాముడికి బాధ్యత ఉంది కదా సీత సొంత భార్యను రక్షించుకొను, అందుకని శూర్పణఖని లక్ష్మణుడు చంపబోయాడు. శ్రీరాముడు దగ్గరుండి అరే ఒక స్త్రీని మనం చంపకూడదు అని చెప్పేసి ఎంతో దయ చూపించి శూర్పణఖకి జస్ట్ ముక్కు చెవులు కొంచెం అట్ట గాయపరిచి పంపించేశాడు అంతే. దీని తర్వాత ఒక పాయింట్ అయిపోయింది, రావణాసురుడు నిజంగా వీరుడైతే ఇప్పుడు ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు. కొయ్యమని చెప్పింది ఎవడు? శ్రీరాముడు. మరి రాముణ్ణి లక్ష్మణుణ్ణి బాణాలు వేసి కొట్టాలి, శిక్షించాలి, ఇవి రెండు చేయకుండా దొంగలాగా వచ్చి సీతాదేవిని ఎత్తుకోబోడం. మీరు లేవనెత్తిన టాపిక్ నేను మీకు వివరణ ఇచ్చా. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా రాంగ్ వర్డ్ సెన్స్ కానీ మనం మాట్లాడకూడనటువంటి పదాలు కానీ ఇక్కడ నేను మాట్లాడతలేను. అది మీ ఇష్టం అండి. రావణాసురుడు చేసింది దొంగలాగే వచ్చి ఎత్తుకోబోయాడు, అదే చెప్తుందండి, దాంట్లో తప్పే ఉంది. ఇది ఇప్పుడు సరే అది డిసైడ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మనం డిసైడ్ చేసేంత తోలం కాకపోయినా డిసైడ్ చేయొద్దు అని నేను అంటున్నా. టాపిక్ లో డిసైడ్ అవుతుంది, అది ముందే మీరు డిసైడ్ కాకండి. నేనేం డిసైడ్ చేయలేదు కదా, ఒక దొంగలాగే ఎత్తుకోబోయాడు రాముడు లేని ప్రశ్నలు వేయండి, చెప్పండి. నేను చెప్పాను కదా, చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను రాముణ్ణి ఆరాధించే ఒక భక్తుని ఫస్ట్ గా. మీరు అది వద్దు, ఇప్పుడు రావణాసురుడు గురించి వినండి. వినండి, ఎందుకంటే నేను మాట్లాడే స్వేచ్ఛ నాకుందని నువ్వు అనుకుంటేనే నేను మాట్లాడాలి. మీరు మాత్రమే మాట్లాడే స్వేచ్ఛ మీకుందంటే అది ఇవరి మీ యొక్క ఆలోచన విధానానికి నేను అడ్డుగా. సరే చెప్పండి, తొందరగా చెప్పండి. నాకు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ శూర్పణఖ అనేట ఆమె ఒకవేళ సీతాదేవి మీద పడి దాడి చేస్తా, సీతాదేవి ఎవరు అసలు ఫస్ట్? ఆమె ఒక మహా వీరవనిత, ఆమె మహా ప్రతివర్త, ఆమె గొప్ప సాత్వికురాలు, ఆమె ఒక పార్వతీదేవి, మరో అవతారం సీతాదేవి. పార్వతీదేవి లక్ష్మీదేవి. వినండి సార్, నా వర్షన్ మీరు వినకపోతే ఎట్లా? మీకు నోటుకు వచ్చిందంత చెప్తే ఎట్లా? తప్పులు చెప్తే ఎట్లాగా? నేను ఖండిస్తా తప్పులు చెప్తాను. తప్పులు ఉంటే ఖండించండి సార్. అదే మీరు చెప్పినటువంటి 10 మినిట్స్ విన్నానా వినలేదా సార్? సరే తొందరగా చెప్పండి, చెప్పండి. రైట్, ఆమె ఒక అంటే ఒక
ఒక ఆమె గురించి వర్ణించడానికి నాకు నోరు సరిపోతలేదు. అంత గొప్ప ఆమె, గొప్ప ఆమె, కరెక్టే చెప్పండి. అలాంటి అలాంటి ఆమె ఒక ఒక ఇంకొక స్త్రీ దాడి చేస్తే తనకు తాను రక్షించుకోలేని స్థితి ఆమెది. ఆమె రక్షించుకోలేకపోయింది. వినండి వినండి సార్, చెప్పండి. ఇప్పుడు తనకు తాను రక్షించుకోలేని స్థితి కలిగినటువంటి తల్లి సీతాదేవి కాదు నా దృష్టిలో. రెండోది, సరే దానికి ప్రతిగా తన భర్త వచ్చి ఇంకొక ఆడాల మీద నేను ఈ పని చేస్తానన్నటువంటిది ఒక పురుషునికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ నేను సంకిస్తలేను, నేను ప్రశ్నిస్తలేను. కానీ అట్ ద సేమ్ టైం ఆ పక్క మరి చెడు వ్యక్తి లేదంటే ఇంకా ఇంకా ఏదన్నా బ్యాడ్ కలిగినటువంటి వ్యక్తి పక్కన పెడితే, ఎప్పుడైతే తన చెల్లెను ఒక కవి ఒక పాట రాస్తారు సార్, మీరు ఆ ఛాన్స్ ఇస్తే ఒక లైన్ నేను పాడతాను. తొందరగా చెప్పండి, మన డిబేట్ అంటే నేను చాలా తొందరగా మాట్లాడుతున్నాను. నేను చాలా తొందరగా మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు ఏమంటాడంటే, తోబుట్టుకు జరిగిన అవమానం నేను నిప్పటి రగిలను ఆవేశం, రామ లక్ష్మణుని యొక్క గుణం సహించలేదు రావణుడు నిజం, సత్కారము తీర్చుకున్నట్టుకు సీతనే తీసుకువెళ్ళాను, సీత పైన వ్యామోహము కాదని తెలుపలేదు ఈ మహాగ్రంథం అని చెప్పి రాశారు. అంటే ఇది సీత పైన వ్యామోహం, సీత పైన వ్యామోహం, సీత పైన వ్యామోహం అన్నటువంటి టాపిక్ వెళ్ళిపోయింది తప్ప వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒక కోపతాపం అన్నటువంటిది పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఇది మీకు మీకు నచ్చినట్టు మీరు కొత్త కథ చెప్పకూడదుగా. మీరేం మాట్లాడినా రామాయణంలో రెఫరెన్స్ చూపించాలి. రావణాసురుడు సీత పైన రామాయణం రెఫరెన్స్ చూపిస్తూనే మాట్లాడుతున్నా. ఎక్కడ మరి చెప్పండి, సీత పైన వ్యామోహం లేకుండానే నేను ఎత్తుకోబోయానని రావణాసురుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? సీతాదేవిని మీద వ్యామోహం అని మీరు చెప్పండి, ఒక రెఫరెన్స్ చెప్పండి. ఓ మీరు ఒకసారి రామాయణం ఓపెన్ చేసి సుందరకాండ ఓపెన్ చేయండి. సీతాదేవి లైన్ లో ఉండండి, లైన్ లో ఉండండి. ఓపెన్ చేయండి. వాల్మీకి రామాయణం గ్రంథాలు మూడు ఉన్నాయి. ఓపెన్ చేయండి. ఒక మామయ్య కదా, ఏది రామాయణం చూడు. సరే బుక్స్ మరి షాప్ లో ఏమన్నా ఉన్నాయేమో ఇక్కడ లేవు. సరే సార్, నేను ఒక పని చేద్దాం, మీ నెంబర్ నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. మీకు మనం రాత్రి 7 తర్వాత అలా మాట్లాడదామా? మీరు బుక్లు తెచ్చి పెట్టుకోండి, నేను కూడా అన్ని శ్లోకాలు అన్ని రెఫరెన్స్ పెట్టుకుంటాను. మనం డైరెక్ట్ గా శ్లోకాలు చూపించి మాట్లాడుకుందాం. ఒక డెబిట్ మనం చేసేటప్పుడు దేవుడి గురించి మాట్లాడుతుంది, మహోన్నతుడి గురించి మాట్లాడుతుంది. మనలో ఉండాల్సింది తొందరపాటు కాదు, మనలో ఉండాల్సింది ఇప్పుడు నువ్వు నేను ఒక మంచి పెరుగు కుండ చిలుపుతున్నావు కొన్ని వాటర్ పోసి, అంటే మజ్జిగ నువ్వు చిలుపుతుంటే మన మధ్యలో ఏమి రావాలంటే మంచి వెన్న రావాలి. అదే ఇప్పుడు ఒక్క నిమిషం, నేను ఓపెన్ చేశాను, నన్ను చదివి వినిపించమంటారా రావణాసురుడు ఏమన్నాడా సీతాదేవిని? రైట్, చెప్పండి, నేను రాసుకుంటాను. నమ్మ చెప్పండి, రాసుకుంటూ నేను వింటాను మీరు ఏం చెప్తాను. సుందరకాండం 20వ సర్గంలో మీరు 5వ శ్లోకం చూస్తే, బలాత్కారముగా పరస్త్రీలను అపహరించుట పొందుట రాక్షసులకు అన్ని విధాల స్వధర్మం, ఇందు సందేహానికి తావులేదు. ఓ మైథిలి, నేను కామాతురుడను, అంటే నాకు కామం ఎక్కువ, మన్మధుడు నాలో కామ వికారాలను రెచ్చగొడుతూ ఉంటాడు. కానీ నీకు నువ్వు నీకై నువ్వు నా దగ్గరికి రావాలి, కానీ నేను నిన్ను బలవంతంగా అనుభవించలేను, ఎందుకంటే నాకు శాపం ఉంది. ఓ సీత, నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రియురాలా నన్ను ఆదరింపు.
అని 20+5లో ఉంది. సుందరాకాండ 20వ సర్గ 5వ శ్లోకం నుంచి చదువుకోండి మొత్తం. నా దగ్గర కూడా బుక్స్ 3 ఉన్నాయి. నేను ఖచ్చితంగా ఎందుకంటే ఇంకోటి నేను చదువుతున్నాను లేదా వాల్మీకి రామాయణం నేను చదువుతున్నాను అంటే దాన్ని వ్యతిరేకించడానికి. ఇప్పుడు ఇంకోటి చదువుతాను నేను 15వ శ్లోకంలో ఏం చెప్పాడు, చంద్రబింబానన అంటే చంద్రబింబం వంటి ముఖము కలదానా, నీ అవయవ సౌందర్య సౌభాగ్యములను తనివి తీరా చూసినప్పుడు ప్రతి అవయవ లాలిత్య దర్శనమునందును నా దృష్టి అచ్చటనే ఆగిపోతుంది. అంటే నీ శరీరాన్ని నేను చూస్తా ఉంటే నీ శరీరంలో కొన్ని అవయవాలను చూసినప్పుడు అక్కడి నుంచి నేను నా దృష్టి మరలించలేకపోతున్నాను అంటున్నాడు. వచ్చిన మళ్ళీ వర్ణన స్త్రీ ఎంత అందంగా తల్లి కాబట్టి వర్ణించాడు ఆలోచించారు. అంటే మీరేం చెప్పారు సార్, రావణాసురుడికి సీత మీద వ్యామోహం లేదన్నారు కదా, వ్యామోహం ఉందనే దానికి నేను రుజువు చూపించాను. అంటే ఈ వర్ణన అది వ్యామోహం ఉన్నట్ట సార్. మీరు ఒక అమ్మాయిని చూసి ఆహా ఏముంది ఈ అమ్మాయి, ఆ అమ్మాయి శరీర భాగాలు చాలా బాగున్నాయి, ఆ భాగాలు చూస్తుంటే నా కళ్ళు తిప్పుకోవాలనిపించడం లేదు అని ఒక మాట ఒకటి అంటే వాడికి వ్యామోహం లేదంటారా ఉందంటారా? వ్యామోహం ఉన్నట్టే, కాకపోతే ఏంటంటే అందాన్ని వర్ణించడం కూడా గొప్ప విషయం అనేది ఒకటి. ఆ తర్వాత ఏం చేశాడు అనేది గొప్ప, అది దాన్ని కొంత రాగలిగితే ఈడు ఈయన యొక్క ప్రవర్తన యొక్క మార్పులు ఆడబడతాయి. ప్రవర్తన మార్కులు అంటే ఇప్పుడు ఇదంతా మీరు చదువుకుంటా వస్తే చివరికి ఏం చెప్తాడంటే, నీకు 9 నెలల సమయం ఇస్తున్నాను, ఈ 9 నెలలు 2 నెలల సమయం, 2 నెలల సమయం లోపల నీకై నువ్వు వచ్చి నా పక్కన పడుకోవాలి లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అన్నాడు. సాధ్యమైంది కాదు, పీకింది లేదు, కట్టలు కట్టింది లేదు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మనం ఒక వాది ప్రతివాదుల్లాగా మాట్లాడుకుంటాను, నేను రాముని యొక్క వారధిగా, నేను రాముని యొక్క మనిషిగా నేను మాట్లాడుతున్నది ఏంటంటే, అంటే మనం తీసుకున్నప్పుడు వాల్మీకి రామాయణంలో అసలు ఏం జరిగిందనే దాని మీదే మనం డిపెండ్ అయ్యి మాట్లాడాలని, కానీ మనం మన సొంత అభిప్రాయాలు చెప్పకూడదుగా. సొంత అభిప్రాయాన్ని కూడా చెప్పేది ఉంటది, ఎందుకంటే సొంత అభిప్రాయం చెప్పడం వల్ల ఏం కోట్లు నష్టం రాలేదు మనకు. డిబేట్ అన్నప్పుడు మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు ఉండకూడదు, వాల్మీకి రామాయణంలో ఉండింది మనం మాట్లాడుకోవాలి అంతే. వాల్మీకి రామాయణం అన్నటువంటి రామాయణాన్ని ప్రామాణికంగా మాట్లాడుతూనే ఇప్పుడు ఆ తల్లికి అన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఆమెకు అవసరం అనుకుంటే అవతారాలు, అదే ఆమె భూమిలోకి వెళ్ళేటప్పుడు భూదేవి చీల్చి వెళ్ళేటప్పుడు అది జరిగినటువంటి ఆమె రూపం మనం చూడలేమా? ఆ రూపము మామూలు రూపమేనా? సరే సార్, నేను సాయంత్రం మీ పేరేంటి నేను సేవ్ చేసుకుంటాను, మీరు అన్ని రెడీగా పెట్టుకోండి, సాయంత్రం మాట్లాడుతాను. మీ పేరు అడిగాను, మీరు అలా చెప్పాలి, ఇప్పటికన్నా చెప్పండి. నా పేరు అంజన్న. నా పేరు అజయ్ అండి. నా పేరు అజయ్, నేను సేవ్ చేసుకుంటాను, మనం సాయంత్రం మాట్లాడదాం. నా ఆఫీస్కి వెళ్ళాలి నేను. అంతే సార్, క్షేమంగా వెళ్ళి రండి. Okay, thank you. Right.